హే జాన్. అరే ఏంటి గ్యాంగ్ నేషన్ వచ్చావు? ఏంటి మా లావ్ని అబద్ధం అన్నావు అంట? మిమ్మల్ని అంటే మీ అందరిని కాదమ్మా, జనరల్ గా జనాలను అన్నాను. అంటే మేము జనం కదా, మాది ఓన్లీ వన్ లవ్, దాన్ని అబద్ధం అంటే ఊరుకుంటామా? తెలుసుకోవడానికి వచ్చాం. అరే కూల్ బేబీ, తెలుసుకుందాం. దాంట్లో ఏముంది? చేయాలి. ఓకే, ట్రూత్ ని ఫేస్ చేసే డేర్ మాకుంది జాన్. నిజం సింహం లాంటిది. ఆ నిజాన్ని చూడడానికి అడవిలో దిగటం, ఈ ఆటలో దిగటం రెండు ఒకటే. సో ఐ యూ రెడీ? Yes, we are ready. Ready. Okay. Let's start the game. అరే నా వైపు ఆగింది. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. లవ్ కొంతకాలమే బాగుంటుందన్నావంట? అదే నిజం. లవ్ ఫస్ట్ చాలా బాగుంటుంది, తర్వాత తర్వాత ట్రాఫిక్ లో జర్నీ ఇలా ఉంటుంది. హలో నమ్మవా, మా సత్య గారిని అడుగు. రేయ్ మా, ఈ మాయదారాటలు మాకు వద్దు. బ్రో నీ టర్న్. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. వెల్ ఇప్పుడు ఒకవేళ ఇద్దరు అందమైన అమ్మాయిని దగ్గరకు వచ్చి, ఒక అమ్మాయి లవ్ కావాలంది, ఇంకొక అమ్మాయి సెక్స్ కావాలంది, ఏం సెలెక్ట్ చేస్తావు? ఐ సెలెక్ట్ లవ్. మరి ఈ అమ్మాయితో ఏం చేస్తావు? అదే ప్రశ్న నిన్ను అడిగితే ఐ యామ్ ఆల్రెడీ ఇన్ లవ్ అంటాను. ఏంట్రో నీ ఆన్సర్ చెప్తావు కదా. ఐ సెడ్ లవ్ రైట్? లవ్ అనేగా చెప్పాను. హే చీటిల్ బ్యాచ్. ట్రూత్. మీ ముగ్గురు జాను లవ్ చేస్తున్నారు, ఐమ్ రైట్? రేపు పొద్దున జాను ఒక్కడిని సెలెక్ట్ చేస్తే మీ ముగ్గురులో ఏ ఇద్దరు జానుని సాక్రిఫైస్ చేస్తారు? ముగ్గురు అంటే జాన్ ని గాలికి వదిలేసినట్టే. లెట్స్ స్టార్ట్. సెల్ ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ఎందుకు ప్రేమించావు? హి విల్ లవ్ మీ రెస్ట్ ఆఫ్ మై లైఫ్. ఎలా తెలుసు? ప్రపోజ్ చేసినప్పుడే చెప్పాడు. అలా ఎవరు చెప్పినా ప్రేమించేస్తావా? లవ్ లో ఎవరైనా అబద్ధాలు ఆడారా? అదేంటి, బాటిల్ తిప్పక ముందే క్వశ్చన్ అడుగుతున్నావు. ఈ బాటిల్ ఎవరి వైపు అయితే ఆగుతుందో వాళ్ళకే ఈ క్వశ్చన్. మళ్ళీ అడుగుతున్నా, కప్పు ఎవరైనా అబద్ధాలు ఆడారా? మళ్ళీ నేనా? పాస్. పాస్ ఫెయిల్ లేదు, ఫేస్ ఇట్. క్విట్. క్విట్ ఏంట్రా? అంటే నాతో అబద్ధాలు ఆడవా? నో నో, డోంట్ సే లదర్. జస్ట్ నిన్ను హ్యాపీగా ఉంచడానికి చిన్న చిన్న అబద్ధాలు ఆడాను అంతే. అంటే నన్ను హ్యాపీగా ఉంచడానికి అబద్ధాలు కూడా ఆడతావా? నో 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 నో, ఐ డిడ్ మీన్ దట్. ఐ రియలీ డిడ్ మీన్ టు హర్ట్ యు. అంటే ఇన్ని రోజులు నా దగ్గర అబద్ధాలు ఆడుతున్నావు అన్నమాట? నో నో నో, ప్లీజ్ స్టాప్ ఇట్. లిసన్, యు ఆర్ ద చీటర్. ఓ గివ్ ఇట్, గో టు హెల్ ప్లీజ్. ఎప్పుడైనా మీ గర్ల్ ఫ్రెండ్ కి గానీ బాయ్ ఫ్రెండ్ కానీ వాళ్ళు అసహ్యంగా ఉంటారని చెప్పారా? ఒకప్పుడు గంటలు గంటలు ఫోన్ మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు ఫోన్ పెట్టేస్తే చాలని ఎవరికైనా అనిపిస్తుందా? అబ్బాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు అమ్మాయిల గురించి ఏం ఆలోచిస్తారు? లవ్ కొంతకాలమే నిజమని ఇప్పుడు నేను అంటున్నాను, మీరేమంటారు? Do you ever feel you're the wrong guy or the wrong girl? ఇక్కడ ఉన్న వాళ్ళు మీ రిలేషన్ నుంచి ఎవరికైనా విడుపులో ఉందా? ఈ గేమ్ చాలా రిస్కీ, వదిలేద్దాం. ఓకే. Hey, listen, please don't go, please, please. Yeah? Boss, 9 మందిని లవ్ చేయడం గ్రేట్ కాదు బాస్, 9 మందిని వదిలించుకున్నావు చూడు, అది గ్రేట్. నేను నా గర్ల్ ఫ్రెండ్ని వదిలించుకోవడానికి ఏదైనా మంచి ఐడియా చెప్పు బాస్. వెళ్ళి నిజం చెప్పే. అమ్మో కష్టం బాస్, ఇట్స్ రియల్లీ టఫ్. అవును, మీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? పింకీ. హే పింకీ, ఏయ్ ఏయ్ ఏయ్, నిన్ను వదిలించుకోవడానికి ఒక ఐడియా అడుగుతున్నాడు. నో ప్లీజ్. ఆ అమ్మాయి వచ్చి స్పీడ్ చూస్తుంటే ఒక్కరోజు గోలంతా ఓపిక పట్టు. నెక్స్ట్ ఆల్ హ్యాపీస్, ఆల్ ది బెస్ట్. ఐ లవ్ యు బేబీ. చిన్నతో కలుసు. ఎక్స్క్యూజ్ మీ, మన ఇద్దరం వాట్ ఆడదామా? ట్రూత్ ఆర్ డేర్? డేర్.
Stay with me. Go for lift off. Yeah. Wonderful. You're looking very beautiful. Yeah, but your hand this way, right? Yeah. Entaya. కాలేజ్ కి ఎల్లే కేట వస్తే ఇక్కడ కూడా ఏంటి అని గోలా చూడు జాన్ ఈ అబద్ధాలన్నీ విని నువ్వు అప్సెట్ అవ్వకూడదు నేనే అప్సెట్ అవ్వలేదు చూడు జనాలు ఎంతలా ప్రేమించుకుంటున్నారు వావ్ హ్యాపీగా పెళ్లి చేసుకుంటున్నారు సోనీ చూడు బ్యూటిఫుల్ లవ్ అండ్ స్టిల్ ఎగ్జిస్టింగ్ నాకు నమ్మకం ఉంది గుడ్ అయినా వాళ్ళు లవ్ చేసుకుని 100 రోజులు అయింది విష్ చేయడానికి వచ్చా నువ్వు అనుకున్నట్టు ఏం లేదు అరే అలా అయితే నువ్వు నన్ను కూడా విష్ చేయాలి ఎందుకు నా లవ్ కూడా స్టార్ట్ అయ్యి 100 డేస్ అయింది ఏంటి అవును మొదటిసారి వాళ్ళిద్దరు ప్రపోజ్ చేసుకున్నప్పుడు నిన్ను చూశాను దాని తర్వాత మళ్ళీ కనిపించలేదు సిడ్నీ మొత్తం వెతికాను ఆ చీట్లాట ఆడుతున్నప్పుడు మళ్ళీ నేను చూశాను చూడకుండా ఉండాల్సింది జాన్ దట్స్ రైట్ యు లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ హే బాస్ దిస్ ఇస్ సంజయ్ హాయ్ నీ గురించి చాలా విన్నాను ఎప్పుడు నిజాలే మాట్లాడుతూ ఉంటావు కదా నీ గురించి కూడా నేను చాలా విన్నాను SMS లోనే రొమాన్స్ పొంగిస్తా ఉంటా సోనీ ఇఫ్ యు డోంట్ మైండ్ కెన్ ఐ గో ఫర్ ఎ స్మోక్ యా ష్యూర్ వాట్ పంపిస్తానంటే ఏం కాదులేవే నిజంగానే నువ్వు అన్ని నిజాలే చెప్తావా ఐ లైక్ ఇట్ నీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫ్స్ ఎప్పుడే మరి కొంచెం స్టడీస్ ఫినిష్ అవని దట్స్ గ్రేట్ తగలబెడదామా తగలబెట్టడానికి లంక్ వరకు వెళ్ళాలా ఓ ఇక్కడ ఓకేగా సారీ ఫోటోగ్రాఫరా యా వైల్డ్ లైఫ్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫరా లైఫ్ వైల్డ్ గా ఉండాలి బాస్ బట్ ఐ లైక్ పోర్ట్రెట్స్ అలా పక్కకి వెళ్ళాడా లేదా ఇలా మెసేజ్ పంపించేస్తాడే ఓ షిట్ మెసేజ్ దీనికి పంపించేసానే ఏమైంది హూ స్వప్న ఓ గాడ్ చచ్చా దేవుడా చా ఏంటి బాస్ రాంగ్ మెసేజ్ ఆ రైట్ మెసేజ్ ఎక్కని రాంగ్ పర్సన్ కి పంపాను సెకండ్ ట్రాక్ తన సిస్టర్ ఏమోనే వాడికి సిస్టర్ కాదు నాకు సిస్టర్ అయ్యేలా ఉంది ఏదో రకంగా మేనేజ్ చేయి బాస్ ప్లీజ్ లవ్ చేస్తాను అనుకున్నాను బాస్ మేనేజ్ చేస్తున్నావా అబద్ధాలతో ఆడుకోవచ్చు కానీ నిజాలతో ఆడలేం బాస్ నాకు పంపించే ఎస్ఎంఎస్ లు వాడు దానికి కూడా ఫార్వర్డ్ చేస్తున్నాడు చీట్ వాడిని సారీ సారీ చెక్ ఈ రామ్ ఉన్నాడు వాట్ టు డు గో ఫేస్ ఇన్ నిజం వాడు ముందు వద్ది ప్లీజ్ ఓయ్ స్వప్న స్వప్న ఓ ఏ స్వప్న స్వప్న ఏంటి ఎవరు ఫోన్ ఇవ్వు ఏమైంది సోని స్వప్న ఎవరు అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఫోన్ ఇవ్వు ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ లో ఉంది కరెక్ట్ ఈ మిస్ కి ఆ మిస్ కి కొంచెం అండర్స్టాండింగ్ ఉంటే ముగ్గురు సెటిల్ అయిపోవచ్చు లైఫ్ లాంగ్ నువ్వు కూడా 9 లవ్ స్టోరీస్ నడిపావుగా నేను ఎప్పుడు ఒకేసారి ఇద్దరిని ప్రేమించలేదు ఏదో రకంగా వాళ్ళ గొడవని ఆపొచ్చు కదా చూడు జాన్ ప్రేమలో పడడానికి ఒక సెకండ్ వస్తుంది అది అందరూ వాడుకుంటారు అలాగే విడిపోవడానికి కూడా ఒక సెకండ్ వస్తుంది అది ఎవరు వాడుకోరు మీ ఫ్రెండ్ నైనా వాడుకోమని లైఫ్లో మళ్ళీ నీ మొహం చూడు ఇలా కూడా ఉంటారా మనుషులు అదే నిజం ఏది నిజం కొంతకాలమే లవ్ బాగుంటుంది అంటావే అదా కరెక్ట్ గా చెప్పావు అదే పిచ్చోడివి నువ్వు మీ అమ్మాయిలందరికీ ఎంత చెప్పినా నమ్మరు ఎలా చెప్పాలి ఇంత చీకట్లో కూడా మనం హాయిగా వెళ్తున్నాం అంటే ఎందువల్ల మన కార్ హెడ్ లైట్ వల్ల ఈ లైట్ ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకే మనం చూసుకుంటూ వెళ్తే మన జర్నీ కూడా హాయిగా ఉంటుంది నా లవ్ కూడా అంతే మరి లైఫ్ లాంగ్ లవ్ అంటే ఏంటో ఓ మై గాడ్ చూపిస్తా ఎందుకు ఇంత ఫాస్ట్ గా వెళ్తున్నావు ఎంజాయ్ ది మ్యూజిక్ చూడు జాన్ నా లవ్ అంటావా
నా బండి లైట్ని నమ్మి వెళ్ళడం లాంటిది. లైఫ్ లాంగ్ లవ్ అంటావా, అవతల వాడి బండి లైట్ని నమ్మి వెళ్ళడం లాంటిది. నువ్వే చూస్ చేసుకో. గుడ్ నైట్ మేరీ జాన్, సీ యూ సిల్క్. వాళ్ళేంటి అలా మూన్ వాక్ చేస్తున్నారు? ఏదో చేసి చూపించుంటాడు. వాళ్ళకి ఏమైంది? లైట్గా ఒక ఫిలాసఫీ చెప్పా. లైట్గా ఫిలాసఫీయా? అంటే చెప్పడం కష్టం, చూపిస్తా. చూపించు. ఇదిగో వాడితో నువ్వు పెట్టుకోకరా, మొత్తానికి అయిపోతావు. భయం ఎందుకండి? వాడు కార్లోనే ఉంటాడు కదా, ఎక్కడ చెప్తా. నిన్నెవడు బాగు చేయలేడు, ఎక్కుదాం పద. లెట్స్ గో. పాపి దిగుతావా? డోర్ ఓపెన్ చేయి. చెప్పాను కదరా, వాడి ఫిలాసఫీ లైట్గా ఉండదు, చాలా హెవీగా ఉంటుందని. ఐ హేట్ దిస్ లైట్ లవ్ స్టోరీ.